Want to study in Germany? Then Exela is the best option. Admissions with scholarships available. Call 9881-9666. So, అందరికీ నమస్కారం అమ్మ. ముఖ్యంగా మరి స్పందన కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి కూడా మరి ప్రజల వద్దకి పాలన అనే ఒక అంశంతో ప్రజలకి ఏదైతే ప్రభుత్వం తరపున నుంచి వచ్చే వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి గాని వాళ్ళకి ఇతరత్ర ఏమన్నా కూడా గ్రీవెన్సెస్ ఉన్నా కూడా అవన్నీ న్యాయబద్ధంగా ఉంటే మరి అవిటిని వీలైనంత త్వరగా పరిష్కరించాలి మెరుగ్గా పరిష్కరించాలి అని చెప్పని ప్రజల వద్దకి పాలన అనే నిదర్శనంతో మరి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మరి శ్రీకారం చుట్టిందో ఈ స్పందన కార్యక్రమం అనే దాని కోసమని సో ఇప్పటికి దాదాపు మనకి చూస్తే గడిచిన 2 సంవత్సరాల్లో స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నప్పుడు చూస్తే గ్రీవెన్సెస్ అంతా కూడా మన జిల్లాలో చూస్తే కూడా దాదాపు 98% వరకు వచ్చిన గ్రీవెన్సెస్ అన్నిటిని కూడా మనము న్యాయబద్ధంగా ఉన్నవన్నీ ఎలిజిబిలిటీ ప్రకారంగా కూడా క్వాలిటీ పరంగా విదిన్ టైం అన్నిటిని కూడా మరి డిస్పోజ్ చేస్తూ వాళ్ళ గ్రీవెన్స్కి అనుకూలంగా ఉండే విధంగా మరి అవన్నిటిని కూడా మనము డిస్పోజ్ చేయడం జరిగింది. అందులోనే ఇంకొక అడుగు ముందుకు వేస్తూ ఇంకా కూడా మెరుగైన సేవల్ని ప్రజలకు అందించాలా ముఖ్యంగా ఈ పథకాలకు సంబంధించి కానీ వాళ్ళకుంటున్న సమస్యలకు సంబంధించి కానీ దాంట్లో కూడా ఈ 5 డిపార్ట్మెంట్లు ఏవైతే ఎక్కువగా మరి ప్రజల నుంచి ఈ స్పందన గ్రీవెన్సెస్ వస్తున్నాయో అది రెవెన్యూ అయి ఉండొచ్చు పంచాయతీరాజ్ ఆర్డి అయి ఉండొచ్చు లేదా ఎంఏయుడి అయి ఉండొచ్చు హోమ్ డిపార్ట్మెంట్ అయి ఉండొచ్చు మెడికల్ అండ్ హెల్త్కి సంబంధించి అయి ఉండొచ్చు ముఖ్యంగా ఈ 5 డిపార్ట్మెంట్ల నుంచి కూడా మనకి ఎక్కువగా కూడా అర్జీదారులు రావడం వారి యొక్క సమస్యల్ని మన ముందు ఉంచడం జరుగుతూ ఉంది. సో మిగతా డిపార్ట్మెంట్స్ నుంచి కూడా ఇతర గ్రీవెన్సెస్ కూడా రావడం జరుగుతుంది. సో ఇవన్నిటినీ కూడా మనం పరిగణలోకి తీసుకొని వాళ్ళకి ఇంకా కూడా మెరుగైన సేవలను అందించాలి ప్రజలకి ఏదైతే వాళ్ళలో కొంత డిస్సాటిస్ఫాక్షన్ కూడా ఉండకుండా 100% సాటిస్ఫాక్షన్ లెవెల్స్ అనేది తీసుకొని రావాలి అని చెప్పని ఒక సో ఇవన్నిటినీ కూడా మనం పరిగణలోకి తీసుకొని వాళ్ళకి ఇంకా కూడా మెరుగైన సేవలను అందించాలి ప్రజలకి ఏదైతే వాళ్ళలో కొంత డిస్సాటిస్ఫాక్షన్ కూడా ఉండకుండా 100% సాటిస్ఫాక్షన్ లెవెల్స్ అనేది తీసుకొని రావాలి అని చెప్పని ఒక మంచి ఉద్దేశంతో ఇంకొక అడుగుకి ముందుకు వేస్తూ ఈ స్పందన కార్యక్రమాన్ని ఇంకొంత మెరుగ్గా దానికి మెరుగులు దిద్ది ఇప్పుడు జగనన్నకి చెబుదామనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో భాగంగానే నిన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా జేకేసీకి సంబంధించిన ముఖ్య అంశం ఏంటి అంటే ఒక టోల్ ఫ్రీ నంబర్ అర్జీదారునికి ఏదన్నా కూడా అర్జీ గాన గ్రీవెన్స్ కాన అతనికి ఉంటే 1902 టోల్ ఫ్రీ నంబర్కి ఫోన్ చేస్తే డైరెక్ట్గా అది గతంలో ఎన్నడూ లేని విధంగా మరి మీరు స్కీమ్ పేరే చూస్తే జగనన్నకి చెబుదామంటే నేరుగా అది గౌరవ ముఖ్యమంత్రి వర్యుల గారికే చెప్పినట్టుగా ఆ అర్జీని స్వీకరించడం జరుగుతుంది. సో ఇలాంటి ఒక ప్రయత్నం ఎప్పుడు గతంలో చేయలేదు. ప్రజలు ఇంకా కూడా ఎక్కడన్నా కూడా గ్రీవెన్సెస్ ఉండి వాళ్ళకి న్యాయం జరగలేదు వాళ్ళ పక్క న్యాయబద్ధమైన గ్రీవెన్స్ అది అయ్యుండి కూడా వాళ్ళకి అందాల్సిన పరిష్కారం అందలేదు అని ఎక్కడైతే ప్రజలు అనుకుంటున్నారో అలాంటి వారి కోసం సో నేరుగా 1902 కాల్ సెంటర్ నంబర్కి టోల్ ఫ్రీ నంబర్కి ఫోన్ చేసి వారి యొక్క గ్రీవెన్స్ని చెప్పడానికి కానీ చెప్పలేని పక్షంలో రికార్డెడ్ వాయిస్ని పంపించినా కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇదే ఒకవేళ 1902 వాళ్ళు చేసుకోలేకపోతున్నారు అని అంటే కూడా జేకేసీకి సంబంధించి వెబ్సైట్ కూడా ఒకటి ఓపెన్ చేయడం జరిగింది. ఆ వెబ్సైట్లో కూడా www.jkcap.gov.in వెబ్సైట్ని కూడా ఓపెన్లో చేయడం జరిగింది. దాంట్లో కూడా వాళ్ళ యొక్క గ్రీవెన్స్ని రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇప్పుడు యూత్ అందరూ కూడా సోషల్ మీడియా కానీ ఇతర ప్లాట్ఫామ్స్ మీద యాక్టివ్గా ఉంటారు కాబట్టి ట్విట్టర్ కానీ ఫేస్బుక్కి సంబంధించి కూడా లింక్స్ ఇవ్వడం ఇన్స్టాగ్రామ్కి సంబంధించి కూడా జేకేసీ లింక్స్ ఇవ్వడం జరిగింది. సో దాంట్లో కూడా వారి యొక్క గ్రీవెన్స్ని వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు. సో ఇలా వాళ్ళు ఇక్కడ దాకా రాకుండా జిల్లా వరకు వచ్చి ప్రయాస పడకుండా వారి యొక్క నివాసంలోనే ఉంటూ ఈ టోల్ ఫ్రీ నంబర్కి కూడా ఫోన్ చేసి వారి యొక్క గ్రీవెన్స్ని రిజిస్టర్ చేసుకోవచ్చు.
సో దీంట్లో ఇంకొక ముఖ్య ఉద్దేశం జేకేసీలో ఏంటంటే రిజిస్టర్ అయిన తర్వాత ప్రతి ఒక్క గ్రీవెన్స్ కూడా డైరెక్ట్గా సీఎంఓ లెవెల్లోనే దీన్ని స్వీకరించబడుతుంది. దానికి సంబంధిత అధికారులకి ఆ గ్రీవెన్స్ రిడ్రెసల్ అథారిటీకి దాన్ని ఫార్వర్డ్ చేయబడుతుంది. ఆ గ్రీవెన్స్ రిడ్రెసల్ అథారిటీ దాన్ని మనకు సిటిజన్ చార్టర్లో ఉండే టైం ప్రకారంగా కూడా మనకి ఏదైతే టైం ఫ్రేమ్ ఉంటుందో దాని లోపల 24 అవర్స్ నుంచి 90 డేస్ వరకు కూడా గ్రీవెన్స్ ఒక కేటగిరీ బట్టి మనకి క్లియర్గా ఉంది. సో ఆ లోపల దాన్ని పరిష్కరించి ఏదైతే ఆ పరిష్కారం ఇస్తున్నారో ఎండోర్స్మెంట్ అది క్వాలిటీ పరంగా అయ్యిందా లేదా అని చెప్పని చెక్ చేసేదానికోసమని జిల్లా స్థాయిలో ఒక ఆడిట్ టీముల్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో మన జిల్లాలో కూడా జడ్పీసీఈఓ అదేవిధంగా ఒక ఎస్డీసీ పిఏబిఆర్ని మనం నామినేట్ చేసుకుంటూ ఒక స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ స్థాయిలో ఉండే అధికారుల్ని మరి ఆ టీంకి పెట్టి ఆ టీం ఎప్పటికప్పుడు కూడా ఏవైతే మనకి రిడ్రెస్ అయ్యి మనం ఒక ఎండార్స్మెంట్ ఇచ్చుంటామో దాని యొక్క నాణ్యత ఏ విధంగా ఉంది, ఆ పరిష్కారం ఏదైతే మనం ఇచ్చామో అది కరెక్ట్గా ఇచ్చామా లేదా, ఎండార్స్మెంట్ అనేది ప్రాపర్గా ఉందా లేదా అనేది అంతా కూడా ఆడిట్ చేసి, గతంలో ఎప్పుడూ లేదలా, సో దాన్ని కూడా మళ్ళీ ఒకసారి ఆడిట్ చేసి దాన్ని గ్రీవెన్స్ని క్లోజ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ అప్పటికి కూడా ఆ ఆడిట్లో కూడా సరిగ్గా లేదు అంటే ఆ కేసుని మళ్ళీ ఆ గ్రీవెన్స్ని రీఓపెన్ చేయడం కూడా జరుగుతుంది. సో ఆ విధంగా మనం పకడ్బందీగా వస్తున్న ప్రతి ఒక్క గ్రీవెన్స్ని కూడా ప్రాపర్ వేలో డిస్పోజ్ చేసే విధంగా ఎంటైర్ మెకానిజంని రీవ్యాంప్ చేస్తూ జగనన్నకి చెప్దాం కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. అంతేకాకుండా దీనికి ఒక రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, డివిజనల్ స్థాయిలో, మండల స్థాయిలో కూడా మనకి మానిటరింగ్ యూనిట్స్ పిఎంయూస్ని మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో డిస్ట్రిక్ట్ మానిటరింగ్ యూనిట్ అనేది ఒకటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో వాళ్ళు కూడా ఈ గ్రీవెన్సెస్ యొక్క నాణ్యతని అన్నింటినీ కూడా వెరిఫై చేసుకుంటారు. దీంట్లో ఇంకొకటి ఏంటి అంటే క్వాలిటీ పరంగా ఇంకొక ఇంటర్వెన్షన్ ఏం తీసుకొని వచ్చారంటే అసలు ఆ గ్రీవెన్స్ ఏదైతే నమోదయ్యిందో, ఎవరికైతే ఆ గ్రీవెన్స్ రిడ్రెసల్ అథారిటీకి అది ఫార్వర్డ్ చేయబడిందో అతను ఓపెన్ చేసి చూశాడా లేదా అనేది కూడా మనం డాష్బోర్డు మీద చూసుకోవచ్చు. సో ఇంకా కూడా అతను అర్జీ నాది ఓపెన్ చేయలేదు, లేదు ఓపెన్ చేశాడు అనేది స్టేటస్ కూడా చూసుకునే విధంగా కూడా ఇంకొక వెసులుపాటుతనం కూడా మరి ఈ డాష్బోర్డులో, జేకేసీ డాష్బోర్డులో తీసుకొని రావడం జరిగింది. సో ముఖ్యంగా కూడా ఇవన్నీ మనము ఎందుకు మాట్లాడుకుంటున్నాం ఈరోజు అంటే రాష్ట్రంలో ప్రజలకి ఎన్నో సంక్షేమ పథకాలు మనం అందజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఒకటే చెప్తుంది, సో 100% సాచురేషన్ ఎలిజిబిలిటీ అర్హత కలిగి ఉండి వాళ్ళకి ఆ స్కీమ్ యొక్క అర్హతను పట్టి వాళ్ళకి ఖచ్చితంగా కూడా చేరవలసిన బెనిఫిట్ అనేది అర్హత ఉన్న వాళ్ళకి చేరాలి. సో ఇంకా కూడా ఎక్కడన్నా మిగిలిపోయి ఉండి అంటే ఆ లాస్ట్ మైల్ వరకు కూడా ఆ చివరి ఏదైతే గ్రీవెన్స్ ఉందో దాన్ని కూడా తీసుకొని 100% క్వాలిటీ పరంగా కూడా గ్రీవెన్స్ రిడ్రెసల్ అనేది చెయ్యాలి అని చెప్పనే మంచి ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. స్వయంగా మరి ముఖ్యమంత్రి వాళ్ళు గారు వాయిస్తోనే, ఐవీఆర్ఎస్తోనే ఆ ఫీడ్బ్యాక్ కాల్ అనేది కూడా వాళ్ళకి, ఒక అర్జీదారుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సీఎం గారి ఐవీఆర్ఎస్ కాల్ ద్వారానే మీ యొక్క అర్జీని ఈ విధంగా పరిష్కరింప చేయబడింది అని చెప్పని మెసేజ్ కూడా, మరి గ్రీవెన్స్ అతనికి నాది అయ్యిందో లేదో నేను వెళ్ళి ఎక్కడ చెక్ చేసుకోవాలా, నా గ్రీవెన్స్ రిడ్రెస్ అయ్యిందో లేదో అనే అనుమానం ఉంటుంది కాబట్టి వెంటనే ఆ గ్రీవెన్స్ రిడ్రెస్ అయిన వెంటనే మరి ఆ ఐవీఆర్ఎస్ కాల్ ద్వారా కూడా అతనికి ఆ మెసేజ్ వెళ్ళడం జరుగుతుంది. తర్వాత మళ్ళీ కూడా సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఫీడ్బ్యాక్ కాల్స్ వెళ్తాయి. సో మీ యొక్క అర్జీని ఇలా పరిష్కారం చేయసారు అని చెప్పడం జరిగింది, మీకు ఆ పరిష్కారము సంతృప్తికరంగా ఉందా లేదా అని చెప్పని దాని మీద ఒక ఫీడ్బ్యాక్ కాల్ కూడా వెళ్తుంది. ఒకవేళ అర్జీదారులు మాకు సరిగ్గా పరిష్కరించలేదు, మేము అనుకున్న విధంగా అది పరిష్కారం కాలేదని ఏమాత్రం డిసాటిస్ఫాక్షన్ చూపించినా అది మళ్ళీ ఆడిట్ టీంకి వస్తుంది. ఆడిట్ టీం వాళ్ళు దాన్ని మళ్ళీ ఒకసారి వెరిఫై చేయడం జరుగుతుంది. దాని యొక్క నాణ్యతను వెరిఫై చేయడం, క్వాలిటీ పరంగా అది డిస్పోజ్ అయ్యిందా లేదా అనేది వెరిఫై చేయడం జరుగుతుంది. ఆ తర్వాతనే దాన్ని క్లోజ్ చేయడం జరుగుతుంది. అండ్ అక్కడ కూడా ఆడిట్ టీంకి ఎస్ ఇంప్రాపర్ ఎండార్స్మెంట్ ఈజ్ గివెన్ అని అనిపిస్తే దాన్ని రీఓపెన్ చేసే విధంగా కూడా వెసులుపాటుతనం ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనము దీన్ని రీవ్యాంప్ చేసుకుంటూ మరి ప్రజలకి అందరికీ కూడా అర్హత ఉన్న వాళ్ళకి ప్రభుత్వం ఇస్తున్న
సంక్షేమ పథకాలు ఒక ఫలాల్ని వాళ్ళకి అందచేయాలి అని చెప్పని ఒక సదుద్దేశంతో వాళ్ళకి ఇతర ఏవైనా కూడా న్యాయబద్ధమైన గ్రీవెన్సెస్ ఉన్నా కూడా వాళ్ళని అన్నిటిని కూడా తీసుకొని సత్వరమే దాన్ని పరిష్కరించాలి అని చెప్పని ఒక మంచి ఉద్దేశంతో సో ఉన్న స్పందన కార్యక్రమాన్ని అంతా కూడా మనము ఇంకొంచెం మెరుగ్గా చేసుకుంటూ నెక్స్ట్ వెర్షన్లోకి తీసుకొని వెళ్తూ మరి జగనన్నకి చెబుదాం కార్యక్రమాన్ని లాంఛనంగా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్య గారు నిన్న లాంచ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి జిల్లాల్లో కూడా ఇక ముందు స్పందన పోర్టల్స్ కానీ అన్నీ కూడా ఇంటిగ్రేట్ అవుతున్నాయి. జేకేసీ పోర్టల్కి ఇంటిగ్రేట్ అయ్యి ప్రతి ఒక్క అర్జీ ఏదైతే మనకి వస్తుందో దాన్ని ఇంకా కూడా క్వాలిటీ పరంగా దాన్ని పరిష్కరించే మార్గంలో ఆ దిశగా కూడా మరి ఈ కార్యక్రమం ఇంకా తోడ్పాటు పడుతుంది అని చెప్పని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుంది మీడియా మిత్రుల ద్వారా.